మస్తు నాన్న క్లాసిక్ చాలా బాగుంది సూపర్ ఆసమ్ ఫ్యాన్స్ కి అయితే క్రేజీ సూపర్ నచ్చేస్తుంది చాలా బాగుంది ఐ లవ్డ్ ఇట్ వి లవ్డ్ ఇట్ ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఎనర్జీ అయితే సూపర్ ఉంది వి ఆల్ విల్ లవ్ ఇట్ మూవీ మొత్తం అదే హైలైట్ యాక్చువల్లీ చాలా బాగుంది బాగుంది మామ డామినేట్ చేశాడు అల్లుడిని ఇట్స్ నైస్ చాలా బాగా అనిపించారు యంగ్ స్టైలిష్ ఎనర్జెటిక్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ నైస్ డ్యాన్స్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ చూడగానే ఎనర్జెటిక్ యాటిట్యూడ్ చాలా బాగుంది చూసాను మనకే వచ్చేస్తుంది ఎక్సైట్మెంట్ ఇట్ వాజ్ సో నైస్ బాగుంది స్టోరీ కూడా ఇట్స్ నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ నైస్ సాంగ్స్ ఓకే ఓకే బ్యాక్గ్రౌండ్ ఇస్ నైస్ అండ్ పవన్ కళ్యాణ్ చూస్తూ వాళ్ళ ఓల్డ్ సాంగ్స్ వేస్తూ ఫేమస్ సాంగ్స్ వేస్తూ చూసారు కాబట్టి ఇట్స్ నైస్ బాగుంది ఏం లేదు పవన్ కళ్యాణ్ 90% పవన్ కళ్యాణే అసలు రాగానే ఫుల్ అరుపులు చాలా బాగుంది నైస్ చాలా స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ నాకు ఇంకా ఎక్సైట్మెంట్ అట్లానే ఉంది నాకు చూడాలని ఉంది ఇంకా మంచిగా ఫ్యాన్స్ ఓవరాల్గా మూవీ అయితే వేరే లెవెల్ ఉంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే అబ్బా ఖచ్చితంగా వచ్చి చూడండి సినిమా అయితే దేవుడు ఎంట్రీ ఉంది బ్రో వేరే లెవెల్ ఉంది మొత్తం చింపేశారు స్టోరీ హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ కామెడీ కానీ అన్ని చాలా బాగున్నాయి హైలైట్స్ అంటే ఆయన ఎంట్రీ ఒక హైలైట్ పవన్ కళ్యాణ్ మొత్తం చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ మొత్తం పవన్ కళ్యాణ్ కెరియర్లో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నా మైండ్లో ఉండేయన్నమాట ముందు ఒకసారి సాంగ్స్ మొత్తం రీకాల్ చేస్తే ఎలా ఉంటుందో యూట్యూబ్లో ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఉంటాయి కదా అలా వేస్తే ఎలా ఉంటుందో అది ఎవడికో థాట్ వచ్చింది గట్టిగా పెట్టాడు మూవీలో ఏ సాంగ్స్ అయితే వేస్తే థియేటర్లు అరుస్తారో ఆ సాంగ్స్ మొత్తం వరుసగా వచ్చాయి ఏ సాంగ్ మిస్ అవ్వలేదు అనుకున్న సాంగ్స్ అన్నీ వచ్చాయి సూపర్ ఎక్సలెంట్ సినిమా అయితే బాగుంది యాక్టింగ్ అదంతా డైలాగ్స్ మాత్రం క్రేజీ హైలైట్ కానీ అది మన మన పాత సినిమాలో డైలాగ్స్ ఉంటాయి చూడు అవన్నీ కూడా క్రేజీ ఈవెన్ సాంగ్స్ కూడా అన్నీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాస్ ఉన్నాయి చూడు వాటన్నింటి చెప్పారు అన్నీ ఉన్నాయి మూవీ అంత బాగుంది ఎమోషన్ ఉంది కామెడీ ఉంది అన్ని చాలా చాలా ఏడ్చాం మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం ఉన్నాడు బాగుంది స్క్రీన్ పైన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది లేదు లేదు బాగుంది చెప్పు మంచిగా అనిపించింది నేనైతే ఏడవాలి కంట్రోల్ చేసుకున్నాను చాలా బాగుంది రావాలి అంటే ఫ్యామిలీ తప్పులు చేయకుండా అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే మన లైఫ్ బాగుంటది ఉన్నది ఫ్యామిలీ గురించి ఫ్యామిలీయే లైఫ్ అని బతకూడదు ఎవరి లైఫ్ వాళ్ళు మేబీ బ్రదర్ సిస్టర్ బాండింగ్ కూడా బాగుంది ఫ్యామిలీ బాండింగ్ కూడా బాగుంది లాస్ట్లో ఏడుపు వచ్చింది పవన్ వాళ్ళ యాక్టింగ్ బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్ ఉంది స్టోరీ హైలైట్స్ ఆయన డ్రెస్సింగ్ మన విజువల్స్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఇంకా ఆయన వింటర్ సాంగ్స్ ఇవి స్టోరీ హైలైట్స్ మంచిగా ఉంది ఓవరాల్ మంచిగా చూడు సెకండ్ మంచిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా ఉంది బ్రో ఫస్ట్ పార్ట్ అసలు నచ్చలే టు బి ఫ్రాంక్ ఆ పాట నచ్చలే ఫస్ట్ పాట మొత్తం అసలు ఎందుకు కొట్టి నా మార్కండే ఈ ఒక బీజం తప్ప ఏం మంచలేదు తమనన్నది దేవుడు యాక్టింగ్ మంచిగా చేసిండు అంటే పవన్ కళ్యాణ్ అని అనిపిలే ఆ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేసారు ఇద్దరు ఇట్లా అంటే పర్టికులర్గా ఇట్లా సినిమా యాక్ట్ చేసినట్టు లేదు బ్రో వాళ్ళ నార్మల్ ఇప్పుడు మామూలు మనం ఎట్లుంటాం సేమ్ అదే కెమిస్ట్రీని క్యాచ్ చేసి సినిమాలో పెట్టిండు ఈ మన డిజైన్ ఆయన కాస్ట్యూమ్స్ ఆయన లుక్స్ మాత్రం మ్యాడ్ ఉన్నాయి పాటలు ఆయన వింటేజ్ పాటలు చాలా వాడేసారు కానీ అది చాలా వాడారు అది కూడా ఒక చిన్న మైనస్ పాయింట్ ఎందుకంటే మరీ అన్ని పెట్టద్దు ఓవరాల్గా మంచిగా ఉంది సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటారు కానీ అది ఎమోషన్స్ వల్ల అట్లా అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చేసి సెకండ్ హాఫ్ ఇక ఉంటుంది కదా